మీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే హూ ఇస్ రమ్య రావు అంటే కేసీఆర్ కూతురు అన్న కూతురు అన్నది ఒకటి ఉన్నది. సో డీటెయిల్గా మనం చెప్పగలుగుతారా రమ్యారావు గురించి? నేను కల్వకుంట్ల రాఘవరావు మన్మరాల్ని. కల్వకుంట్ల రాఘవరావుకు ఇద్దరు కొడుకులు. కల్వకుంట్ల రంగారావు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని ఇద్దరు కొడుకులు. రంగారావు కూతురు నేను. రంగారావు మా నాన్న ఫస్ట్ పొలిటీషియన్. మా నాన్న కాంగ్రెస్ పార్టీ మెదక్ డిస్టిక్ ప్రెసిడెంట్. మా నాన్న జానారెడ్డి గారికి, మైసూరా రెడ్డి గారికి, నిజామాబాద్ ఎక్స్ మినిస్టర్ సంతోష్ రెడ్డి గారికి ఆ బ్యాచ్ అండి. ఆయన మెయిన్ గా మా అంటే మ్యారేజ్ కాకముందు, ఇప్పుడు సిద్దిపేట జిల్లా అయింది, చింతమణక అనే మా గ్రామము, అంతకుముందు మెదక్ డిస్టిక్ కింద ఉండేది. మెదక్ డిస్టిక్ ఏంటి మంత్రిగా ఉన్న మదన్ మోహన్ గారు మా నాన్నకు చాలా ఫ్రెండ్. ఇప్పుడు ఆ మదన్ మోహన్ గారి మేనల్లుడు వినయ్ భాస్కరని చీఫ్ విప్ ఉన్నాడు కదా టీఆర్ఎస్ లో, ఆయన ఇప్పుడు హనుమకొండ ఎమ్మెల్యే కదా. వాళ్ళు మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. నేను చిన్న పిల్లు ఉన్నప్పటి నుంచి మదన్ మోహన్ గారి తొడల మీద కూడా నేను కూర్చునేదాన్ని, అంత సాన్నిధ్యం. ఆ తర్వాత మా నాన్న ప్రజా సమితి అనే చెన్నారెడ్డి గారు పార్టీ పెడితే, చెన్నారెడ్డి గారికి అత్యంత ప్రియమైన శిష్యుడు, అన్ని ఆయన దగ్గర ఉంచు. చెన్నారెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు కూడా నేను చాలా చిన్న అమ్మాయిని. అప్పుడు కవిత కూడా మా ఇంట్లోనే ఉండి చదువుకునేది. అసలు వేరే అన్నట్టు ఎప్పుడు కూడా లేము యాక్చువల్గా. కవిత నేను చాలా క్లోజ్గా ఒకే ఇంట్లో పుట్టి ఒక ఇంట్లో అన్నట్టే అట్లాగే ఉండేవాళ్ళము. అప్పుడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండి వాళ్ళ వైఫ్ తోటి కూడా మా ఇంటికి వచ్చి మేము ఫోటోలు దిగి, ఆ ఫొటోస్ ఇప్పుడు నా దగ్గర లేవు, ఉన్నప్పుడు మీకు షేర్ చేస్తా. అంత మంచి ఉన్న కుటుంబము. ఆ తర్వాత అంటే మీ ఫాదరు చంద్రశేఖరరావు గారు ఇద్దరు బ్రదర్స్. ఫాదర్ చంద్రశేఖరరావు గారిని ఫస్ట్ టీడీపీలోకి వెళ్ళలే చంద్రశేఖరరావు గారు. ఫాదర్ ఫస్ట్ కేసీఆర్ గారు దుబాయ్ అవి అని పైరవీలు చేస్తుంటే అవన్నీ వద్దు, ఈయన ఎప్పుడు నాకు గొంతు మంచిగా ఉంది అని రిహార్సల్ చేసుకుంటే, సరే రాజకీయాలకు తీసుకొస్తా, గొంతు బాగుంది కదా, వాయిస్ బాగుంది కదా అనుకుని మదన్ మోహన్ గారిని, మా తమ్ముడు అట్లా తిరుగుతా ఉన్నాడు కొంచెం మీ దగ్గర ఉంచుకోండి అంటే సరే అని అన్నాక మదన్ మోహన్ గారి దగ్గర ఉంచిండ్రు. ఉంచినాక మదన్ మోహన్ గారు కాంగ్రెస్ కదండి, ఉంచాక అప్పుడు యూత్ కాంగ్రెస్ సిద్దిపేట వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రావు గారిని చేసిండ్రు. అప్పుడు విహెచ్ గారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఆ సందర్భంలో కాంగ్రెస్ లో ఉండి మదన్ మోహన్ గారి దగ్గర ఉండుకుంటూ నేర్చుకుంటూ మదన్ మోహన్ గారి మీదే 83లో పోటీ చేసిండు ఎమ్మెల్యేగా. పోటీ చేసి ఓడిపోయిండ్రు. ఓడిపోయినాక 85లో మళ్ళీ అప్పుడే ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీ పెడితే టీడీపీ పార్టీకి రాగానే టికెట్ దొరికింది. దొరకగానే 85లో విన్ అయ్యింది. మీ బాబాయ్ గారిని తీసుకొచ్చింది మీ నానే 100% కాదు, 1000%. సో మీ నాన్నగారు సహకారం లేకపోతే కేసీఆర్ ఇవాళ రాజకీయాల్లో ఉండేవాడో ఉండకపోయేవాడో ఇక అది గాడ్ నోస్. దాని తర్వాత ఏం జరిగేదో. సో ఆయన అంటే అప్పటికే దుబాయ్ ఫైరవీల్ చేస్తున్నాడా? ఒక 1 year అయ్యింది అనుకుంటా. మల్లారెడ్డి కాలేజ్ లో ఏదో విద్యార్థులకు సంబంధించి ఒక మీటింగ్ కు కేటీఆర్ వెళ్ళాడు. వెళ్ళి ఆ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుకుంటూ మీరు మంచిగా ఎదగాల, మీకు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పుకుంటూ అక్కడ కేసీఆర్ ఎగ్జాంపుల్ తీసుకుంటుకుంటూ మా నాన్నకు ఎవరు బ్యాక్ సపోర్ట్ లేరు, మా నాన్న సొంతంగా ఎదిగిండు, సొంతంగా పైకి వచ్చిండు. ఒకప్పుడు ఆయనకు ఒక మేనమామ కమలాకర్ రావు అని ఉండే, ఈయనను టీజ్ కూడా చేసిండు. నువ్వు ఏదన్నా ఉద్యోగం ఇప్పిస్తాపా, పని చేసుకుందుపా, ఎందుకు ఇట్లా దుబాయ్ పైరవీలు రాజకీయాలను తిరుగుతున్నావు అంటే, మామ ఒకరోజు నన్ను వెతుక్కొని నా అపాయింట్మెంట్ అడిగే రోజు వస్తుంది అని మా నాన్న చెప్పిండు. మా నాన్న సొంతంగా ఎదిగిండు, మా నాన్నకి ఎవరు లేరు అని చెప్పిండు. కానీ ఒక పెద్ద నాన్న అనే అతనే, సొంత పెద్ద నాన్న, మా పెద్ద నాన్న వల్లనే మా నాన్న రాజకీయాలకు వచ్చిండు అని చెప్పలేదు. అట్లా చరిత్రను కూడా వీళ్ళు కింద మీద చేసేస్తారు. అప్పుడు ఎక్కడ ఉన్నారు ఆయన కమలాకర్ గారు? కేటీఆర్ చెప్పిన కమలాకర్ రావు మా ఫాదర్ కి, కేసీఆర్ కి మేనమామ లేరు, ఆయన చనిపోయారు. సో చింతమడకలో మీరంతా కలిసి కంబైన్డ్ ఫ్యామిలీ ఉండేదా? రాఘవ మీ ఫాదర్, కేసీఆర్ అంతా? మాకు మా ఫాదర్, కేసీఆర్ ఇద్దరు బ్రదర్స్, 9 మంది మేనత్తలు. మాకు చాలా పెద్ద ఫ్యామిలీ, అందరూ ఒకటే దగ్గర ఉండేవాళ్ళు. అంటే ఇక మేనత్తలు పెళ్ళైనాక వెళ్ళిపోతుంటారు కదా, ఇప్పుడు ఆ చింతమడక హరీష్ కాన్స్టిట్యున్సీకి వస్తుంది, ఇప్పుడు సిద్దిపేట జిల్లా అయింది కదా. అట్లా కేసీఆర్ అంతా అక్కడే ఉండి చదువుకున్నాడు. స్కూలే కదా దుబాక్లో ఉన్న, ఇప్పుడు దుబాక్లో ఉన్న స్కూల్ అదంతా. కానీ చాలా స్టోరీస్ వినిపిస్తాయి కదండి, ఇది వాస్తవమేనా? చింత చెట్టు అంటారు, ఇవన్నీ మీరు అప్పుడు ఉన్నప్పుడేనా లేకపోతే మీరు ఆల్రెడీ వచ్చేసారు? ఇంకా నేను చిన్నపిల్ల, చింతమడకలో చింత చెట్టు ఉండేది, దాని తర్వాత కొట్టేయించారు అన్నది ఒకటి. అక్కడ ఎవరో స్కూల్లో లచ్చవ్వ అనే ఆమె ఉంటుంది, వాచ్మెన్, ఆమె దగ్గర నుంచి అవును నేను ఇలాంటి చాలా వినబడతా ఉన్నాయి. అవును తొందరలో నేను మీరు వస్తా అంటే మా ఊరికి వెళ్దాము. చింత చెట్టు ఉండేనా? నిజంగా చింత చెట్టు ఉండేదండి. మొన్న మా పెద్దనాన్న చనిపోతే కూడా నేను వెళ్ళినప్పుడు మా ఊరికి వెళ్దామని అనుకున్నా. ఆ రోజు చాలా వర్షం ఉండి వెళ్ళలేకపోయినా. మీరు కాల్ చేసినప్పుడు కూడా నేను అప్పుడు సిద్దిపేటలోనే ఉన్నా. మీరు రావాలి అన్నప్పుడు నేను సిద్దిపేటలో ఉన్నా అన్న. వెళ్దాం అనుకున్నా ఊరికి. ఊరికి వెళ్దాం అనుకుని ఆల్రెడీ సర్పంచ్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, నేను వస్తా ఊరికి చాలా రోజులైంది అని. అంటే అదేదో ఫారెస్ట్ మీటింగ్ ఉంది 1 o'clock తర్వాత రండి అన్నారు. ఆ లోపల చాలా వర్షం వచ్చేసింది అక్కడ. స్టోరీ ఏం తెలియదు నాకు, కాకపోతే ఉండేదని తెలుసు. ఇంకా నాకు కరెక్ట్ గా తెలియదండి దాని గురించి. నేను మిమ్మల్ని ఊరికి తీసుకెళ్తా కదా, ఊర్లో వాళ్ళు చెప్తారు కదా ఏంటి అనేది విషయాలు. సో ఓవరాల్ గా ఇప్పుడు తెలంగాణలో చిన్న బ్రీఫ్ అడిగినా, ఎందుకంటే పబ్లిక్ కి కొంచెం క్లారిటీ వస్తుంది అసలు ఏంటి మీ ఫ్యామిలీ వ్యవహారం అంతా. టోటల్ అందరు ఫ్యామిలీ అంతా ఇప్పుడు కేసీఆర్ దగ్గరే ఉన్నారా అండి? మేనత్తలు అంతా టోటల్ గా అందరూ ఓన్లీ రమ్యారావు ఒక్కటే బయట ఉంది. ఇప్పుడు అందరికి శత్రువేనా రమ్యారావు? ఇప్పుడు అందరు మాట్లాడుతూనే ఉంటారా? ఆబ్వియస్ గా శత్రువే, తప్పనిసరి పరిస్థితుల్లో భయంగా మాట్లాడతారు నాతోటి, అట్లుంటది. మరి కవిత అంత క్లోజ్ గా మీరు చిన్నప్పుడు ఉన్నారు కదా, ఇప్పుడు ఎప్పుడైనా కలిసినప్పుడు ఫ్యామిలీ దాంట్లో మాట్లాడే ప్రయత్నం అంటే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మీలాగా నాలాగా ఎదురు కూర్చోవాల్సి వస్తుంది, పక్క పక్కన కూర్చోవాల్సి వస్తుంది. తప్పనిసరి పరిస్థితిలో కూర్చుంటాం. ఓకే, తప్పని పరిస్థితిలో కూర్చుంటారు. కూర్చుంటాం, తప్పదు కదా, ఇంకా పెద్ద ఫ్యామిలీ కదా అండి. అప్పుడేం మాట్లాడరా మీరు? ఏం మాట్లాడమంటే జస్ట్ ఐ కాంటాక్ట్ అంతే అంతే. సో నిన్న కూడా ఏదో చెప్పారు మీరు ఫ్యామిలీకి సంబంధించిన చనిపోతే వెళ్ళామని అన్నారు. కేసీఆర్ వచ్చారా? రాలేదండి. మా పెద్ద నాన్న కేసీఆర్ కి ఓన్ కజిన్, మా నాన్నకి కేసీఆర్ కి ఓన్ కజిన్. మా తాత 4 అన్నదమ్ములు కదా, ఇంకో తాత కొడుకు, అంటే కేసీఆర్ కి ఓన్ కజిన్ కదా, రాలేదు. నువ్వు ఫ్యామిలీ కదా బేసిక్ గా, ఇప్పుడు వేరే ఏపీ వాళ్ళు వీళ్ళు చనిపోతే పోతా ఉంటారు కదా, ఏపీ వాళ్ళ వరకు పోతారు ఎందుకు, ఎవడెవడో వాళ్ళు చనిపోతే కూడా వెళ్తుంటాడు, కానీ ఇక్కడికి రాలేదు. ఈ 2 months లో ఇద్దరు పెద్దనాన్నలు చనిపోయారు. ఇప్పుడు వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మేము ఒకప్పుడు చాలా హెల్ప్ చేసాము, అది చేసాము, కనీసము చావు కూడా రాలేదు అని వాళ్ళ పిల్లలు వాళ్ళ కూడళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ నుంచి మీలాంటి మీరు మీ ఫ్యామిలీస్ హెల్ప్ పొందిరా, మీ నుంచి వాళ్ళు పొందిరా? కేసీఆర్ వాళ్ళ నుంచి కేసీఆర్ పొందిండు అని మొన్న సందర్భంగా, రాని సందర్భంగా మా పెద్దనాన్న కొడలు ఒక ఆమె చెప్తుంది, మా మామయ్య ఆ రోజు కేసీఆర్ మామయ్యకు సాయం చేయలేదా, ఈ రోజు మా మామయ్య చనిపోతే రాలేదు అని ఒక పెద్దనాన్న కొడలు మాట్లాడింది. ఇంకో పెద్దనాన్నకి ఓన్లీ కూతురు, అక్క అవుతుంది ఆమె, నాకు వస్తే బాగుండేదని ఆమె బాధపడింది, శోభ వచ్చింది. సో ఎంత అండి మీ వాచ్? ఎన్ని లక్షలు ఉంటుందో నా వాచ్ మీరు జూమ్ లో కూడా చూసుకోవచ్చు. టైమెక్స్, టైటాన్ వల్ల టైమెక్స్ 10 లక్షల మినిమం 5 నుంచి 10,000 ఉంటదండి. ఇప్పుడే ఇచ్చిపోతాను. దీని వాల్యూ మీరు మార్కెట్ లకు తీసుకెళ్లి మీరు అడగొచ్చు. ఈ వాచ్ ఇక్కడ ఇచ్చిపోతా, దీని వాల్యూ తెలిసినాక, ప్రజలు కూడా దీని వాల్యూ తెలిసినాక మళ్ళీ నా వాచ్ నేను తీసుకుంటా, తీసుకోకపోయినా ఇక్కడ ఉంచినా పర్లేదు. కేసీఆర్ కూతురు 20 లక్షల వాచ్ పెడితే, 20 అంటున్నారు అఫీషియల్ గానీ అది ఇంకా ఎక్కువనే ఉంటదని అంటున్నారు. ఆమె 20 లక్షల వాచ్ పెడితే మీరు కనీసం 2 లక్షల వాచ్ అన్న పెట్టకపోతే ఎట్లా? మీరు కూడా అన్న కూతురే కదా. అవును అన్న కూతుర్ని కాక, ఇప్పుడు మనకు టైం తెలవడం ఇంపార్టెంట్, మన చేతికున్న వాచ్ ఎంత అనేది ఇంపార్టెంట్ కాదు. నేనైతే అట్లా అనుకుంటాను, టైం తెలవడం నాకు ఇంపార్టెంట్. ఎందుకు మనం ఇంత పెద్ద వాచ్ పెట్టినా మనం కింగ్ లేకపోతే మనం ఇది అది అని కూడా చెప్పుకోవాలి కదా. అది ఒక్కొక్కరి మెంటాలిటీ మీద ఉంటుంది అండి. కష్టపడతలేరా, చెమటోడుస్తలేరా? మరి నాకు దాచిపెట్టుకుని 20 లక్షలు కష్టపడి చెమట వచ్చి 20 లక్షల వాచ్ పెట్టుకునేంత రేంజ్ కు మరి నేను ఎదగలేదండి ఇప్పటి వరకు అయితే. ఏముంది, డబ్బులుంటే కొనుక్కోవచ్చు అండి. మీరు కూడా కొనుక్కోవచ్చు అని అంటున్నారు కదా కవిత గారు. డబ్బులుంటే కొనుక్కోవచ్చు అని అంటే ఇంకా మరి అట్లాంటి మాటలు ఆమె చెప్తే ఇంకా దానికి నేనేం చెప్పలేనండి, అంతే.